17th మన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాంధీ జయంతి అక్టోబర్ 2nd నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమము భారతీయ జనతా పార్టీ తరఫున చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జమ్మిగద్దె పరిసర ప్రాంతాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుభ్రపరచడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన మానసికమైన జీవితాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని మనము సంపాదించగలుగుతాం. ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆ రోజు పెద్దలు అన్నారు. దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చేవడం వల్ల అయ్యేలా దేశమంతా కూడా వీధులు కానీ నగరాలు కానీ పరిశుభ్రమైన వాతావరణంలో ముందుకు సాగుతున్నాయి. జై హింద్, భారత్ మాతాకి జై. సందర్భంగా పడుగు బలగమైన ఆశాజ్యోతి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టి మన ఇల్లును ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన పరిసరాన్ని కూడా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని వారు పిలుపునితోటి ఇలా భారతదేశం మొత్తము స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా గురి చేస్తున్నారు. జై హింద్, జై భారత్. 17 సెప్టెంబర్ మన ప్రియతమ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు నుండి ఈరోజు 2nd అక్టోబర్ గాంధీ జయంతి వరకు సేవాపక్షం ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే చెరువుల శుద్ధీకరణ కానివ్వండి, యువమోర్చాకి వెళ్ళి రక్తదాన శిబిరాలు కానివ్వండి, దళిత మోర్చాకి వెళ్ళి మన చెరువుల శుభ్రం కానివ్వండి. ఈరోజు అక్టోబర్ లాస్ట్ డే, ఈరోజు 2nd అక్టోబర్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో అన్ని వీధుల్లో శుభ్రంగా ఉంచాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, ఇందులో ప్లాస్టిక్ను వాడడం తగ్గించాలని ప్రియతమ ప్రధానమంత్రి గారు పదే పదే ప్రజలను కోరుకుంటున్నారు. అందులో భాగంగా కూడా మన ప్రజలు కూడా సహకరించి ఈ ప్లాస్టిక్ను దూరంగా ఉంచి ఈ ప్లాస్టిక్ వస్తువులను మనం వాడడం వల్ల మనకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన పిల్లలకు విషాన్నిచ్చే పరిస్థితి ఉంది, కాబట్టి దయచేసి ప్లాస్టిక్ దూరంగా ఉండండి, స్వచ్ఛత పాటించండి. ఇలా డెంగ్యూ వ్యాధులు, జగిత్యాలు విపరీతమైన డెంగ్యూ వ్యాధులు ఉన్నాయి. ఈ డెంగ్యూ వ్యాధులు కూడా ఈ స్వచ్ఛత లేవని కారణం వల్లే వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా మన నాయకులందరూ
దీని అవగాహన కల్పించాలని మరోసారి కోరుకుంటూ ప్రజలు కూడా దీనికి సహకరించాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.